నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తరపు నుంచి అంటే టీడీపీ జనసేన బీజేపీల తరపు నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి కొంతమంది మీద కొంతమంది అధికారులు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఉన్నారు వాళ్ళకి మాత్రమే ప్రయోజనం కలిగే విధంగా పనులన్నీ చేస్తూ ఉన్నారని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మరి దీని మీద రానున్న నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకుంటారని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కానీ రేపటి నుంచి నామినేషన్లు మొదలయ్యాయి ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవు ఎన్నికలు సజావుగా జరగాలి అని అంటే వీళ్ళందరినీ మార్చి తీరాల్సిందే అని చాలా రోజుల నుంచి విపక్ష నాయకులు చాలా గట్టిగా మంకు పట్టు పట్టు కూర్చొని ఉన్నారు కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని బదిలీలు జరిగినప్పటికీ కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి అందరూ పై నుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి ఏం కావాలనుకుంటే అది చేసే అధికారులు మాత్రమే ఉన్నారు అనేది ప్రజలందరికీ సుస్పష్టంగా తెలిసిపోయిన అంశం అయినా సిఎస్నో డీజీపీనో ఇంటెలిజెన్స్ డీజీనో మారిస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరగవు అనంటే మరిగా రానున్న కాలంలో మారిస్తే మరి ఎలక్షన్ లో ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడో అన్ని పనులు సక్రమంగా సజావుగా పూర్తిగా పూర్తయిపోయినట్టు కనిపిస్తా ఉన్నాయి నిన్న ఈ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి రెడ్డిని బదిలీంపు చేసి ఆయన్ని ఎన్నికలకు సంబంధం లేని అప్రధాన్య పోస్టులో వేయమన్నప్పటికీ ఒక్కొక్క వైసీపీ నాయకుడి దగ్గర ఎన్ని లోడు లోడులు ఈ మందు నిక్షిప్తం అయి ఉందో మనకందరికీ బాగా తెలిసిందే ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మరి ఇప్పుడు సీఎస్నో డీజీపీనో ఇంటెలిజెన్స్ డీజీనో మార్చి కూడా ఏం ఉపయోగం జగన్మోహన్ రెడ్డి చేయదలుచుకున్న పనులన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మార్చి ఉపయోగం పంతొమ్మిది మందిని మార్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది ఏమాత్రం మార్పు జరగలేదు ఈ ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వర్తాసు పలుకుతూ ఉన్నారు మొన్న విజయవాడలో కూడా మనం చూసాం విజయవాడ సిపిని కూడా మార్చాల్సిన అవసరం ఉంది కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది గులకరాయ దాడి దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డిని అంతం ముందటానికే ప్రతిపక్షాలు చేసిన కుట్ర అని వాళ్ళంతా ఆరోపించి సోషల్ మీడియా నిండా హల్చల్ చేసేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు వచ్చి ఏదో క్వార్టర్ బాటిల్ ఇచ్చారు తప్ప డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అతను రాయేశాడు అని పొంతన లేని కబుర్లు చెబుతూ ఉన్నారు ఇలాంటి ఎన్నికల సక్రమంగా జరగాలంటే మరి ఇలాంటి అధికారులందరూ జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నారో అదే చెబుతూ ఉంటే ఎలాగా మొత్తం అంతా తీసుకొచ్చి అసలు ఏం జరిగిందో అక్కడ నిజంగా గజమాల వేసిన దాంట్లో రేకులు గీసుకొని వాళ్ళకి ప్రమాదం జరిగిందా లేకపోతే నిజంగానే ఎవరైనా ఆయన మీదకి గులకరాయి వేశారా ఆయన అంత నిజంగానే ప్రతిపక్షాలు కుట్ర చేశాయా ఈ కరెంటు తీసేయటానికి కూడా కరెంటు తీగలని కిందగా ఉండేటట్టుగా ముందుగానే ప్లాన్ చేశారా ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అంశమే ఇందులో భద్రతా వైఫల్యం జరిగింది అని మీడియా మొత్తం ఘోషిస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇది భద్రతా వైఫల్యం కాదనో దీ ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళు రాయి వేశారని మరొక కోడికత్తి శ్రీనివాస్ లాంటి వాళ్ళని తయారు చేసే పద్ధతిలో ఇప్పుడు కనిపిస్తూ ఉంది కొత్తగా గులకరాయి సతీష్ అనే పేర్లు కూడా ఫిక్స్ చేయబడ్డాయి మరి అతని జీవితం ఏమవుతుందా అని చాలా మంది విపక్ష నాయకులు కూడా కోడికత్తి శ్రీనివాస్ లాగా అయితే పాపం మళ్ళీ మరొక యువకుడు అన్యాయంగా బలైపోతాడని వాళ్ళు వాప అవటం జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే అధికారులు ఉండబట్టే జరుగుతుంది వాళ్ళందరినీ మార్చాల్సిన అవసరం ఉంది ఈ పాటికే మార్చేసి ఉండాల్సింది మళ్ళీ తిప్పి 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 నువ్వు బీజేపీ దగ్గరకే తీసుకొస్తావని కింద కామెంట్ లో ఏడ్చి చచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మరి విషయం అక్కడికే వస్తా ఉంది పశ్చిమ బెంగాల్లో డీజీపీని అంత హఠాహుటిగా మార్చిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మార్చలేదు చిన్న చితక అధికారులను మాత్రమే మార్చి పైన వీళ్ళని ఎందుకు మార్చలేదు అనే దానికి ఎవరు సమాధానం చెప్పాలి అంటే మళ్ళీ కేంద్రంలో ఉన్న పెద్దలే సమాధానం చెప్పాలి మాకేం సంబంధం అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇలాంటి సన్నాయి నొక్కుడు కబుర్లు ఎన్ని చెప్పినప్పటికీ ఏం జరుగుతుందో ప్రజలందరికీ విస్పష్టంగా తెలుసు ఆ మాత్రం పరిజ్ఞానం ఈ రోజులో ప్రజలందరికీ ఉంది ఈ సన్నాయి నొక్కుళ్ళు నొక్కటం మాత్రం ఆపేయండి మీరు కూడా తెలుసుకోండి మీకేం తెలియక ఏం నొక్కటం లేదు ఏదో మీకు కావలసిన వాళ్ళని వెనకేసుకొని రావడానికి చేసే ఒక దుష్ప్రయత్నం అనుకోవచ్చు ఇక దానితోటి నన్ను ఆరోపించడం కూడా చాలా ఈజీయే ఎల్లో మీడియానో ఇంకోటనో ఏదో ఒకటి ఆరోపణ చేసుకుంటా పోతూ ఉంటే మన పని గడిచిపోతుంది కదా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే మళ్ళీ వేళకేం ఒరుగుతుందో తెలీదు ఈ రోజుకి కూడా కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం చెత్త బిల్లు చెత్త పన్ను కూడా వేసి చెత్త బిల్లులు కూడా వసూలు చేయడానికి మన ఇళ్ల చుట్టూతా జనాల్ని తిప్పుతూ ఉంటే ఈ చెత్త బిల్లు కట్టనన్న వాళ్ళ ఇంటి ముందు చెత్తని తీసుకొచ్చి డంపు చేసి పెట్టిపోతూ ఉంటే మరి దీని అంతటికీ ఎవరి కారణం అంటే మళ్ళీ ఇలాగా తీపు తీసుకొని వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎంతసేపు వాళ్ళ మీద బడి ఏడుస్తావు వీళ్ళ మీద బడి ఏడుస్తావు అన్న కానీ నిజం ఏమిటి వాళ్ళకి కావలసిన చోట మాత్రం హుటాహుటిన పనులన్నీ జరిగిపోతాయి ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని వాళ్ళందరూ చేసేస్తారు అడావుడిగా శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళందరినీ అప్రూవర్ గా మార్చేస్తారు వాళ్ళ తోటి కవితను అరెస్ట్ చేయొచ్చు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో సిఎస్ డీజీపీని మాత్రం మార్చరు ఎందుకు మార్చరు అనే ఒక ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు విపక్షాలు గట్టిగా కోరుకుంటున్నాయి ఎలక్షన్ సజావుగా జరగాలంటే వాళ్ళని మార్చాలి అని మార్చిన తీసుకొచ్చి వేరే అక్కడ ఏ వేరే గ్రహం నుంచి కాదు కదా ఈ ఉన్న అధికారుల్లో నుంచే ఒక మంచి అధికారనో న్యాయ బద్ధంగా వ్యవహరించే అధికారనో పెట్టాలి అని ఇప్పుడు వాళ్ళని మాదిస్తే వచ్చిన నష్టం ఏమిటి ఆ ఆ పని ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర సమాధానం ఉండదు మార్చాల్సిన అవసరం ఏమిటి అని సన్నాయి నొక్కులు నొక్కొచ్చు అవసరం ఏమిటో ఈరోజు తెలిసిపోతూ ఉంది డీజీపీ ఎలా అయ్యాడు అది అందరికీ స్పష్టంగా తెలుసు సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేశాడు అది కూడా అందరికీ తెలుసు వీటన్నిటిని చూసుకున్న తరువాత మరిక సచివాలయం ఉద్యోగుల ఈ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తన నోటుకు వచ్చినట్టు గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తూ ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ ఆయనకు ప్రచారం చేస్తూ ఉంటే ఇంతవరకు ఆయన కనీసం సస్పెండ్ చేయలేదు అని అంటే మరి సిఎస్ ఏం చేస్తున్నట్లెక్క మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ అధికారులు మొత్తం అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తున్నారు అని అంతంలో ఏం తప్పు ఉంది వీటన్నిటిని బట్టి చూసుకొని ఒకసారి మాట్లాడుకోవాల్సిందే మనం కానీ విపక్షాలు ఏదో ప్రయత్నం చేయటానికి వెళ్ళారు కానీ వాళ్ళతో బీజేపీ కలిసి వెళ్ళినా కూడా కంటి తుడుపు చర్యగానే కనిపిస్తుంది తప్ప సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ మాత్రం చచ్చినా మారరు అనేది మాత్రం సుస్పష్టంగా తెలిసిపోతూనే ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు